తప్పులు చేసేది వాళ్లే, తప్పుడు ఆరోపణలు చేసేది వాళ్లే, నేరం చేసేది వాళ్లే, నీతి సూక్తులు చెప్పేది వాళ్లే, నీచాతి నీచమైన పోస్టులు పెట్టేది వాళ్లే, నీతి వాక్యాలు వల్లించేది వాళ్లే, అసభ్యకర పోస్టులు పెట్టేది వాళ్లే, అవతలి పార్టీ పైకి నెట్టేసేది వాళ్లే, వ్యక్తిత్వ హననం చేసేది వాళ్లే, తమను వేధిస్తున్నారని ముసలి కన్నీరు కార్చేది వాళ్లే. అలాంటి వాళ్ల చేతిలో అధికారం వస్తే ఎలా ఉంటుందో ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ప్రశ్నించే గొంతుకులపై పీడీ యాక్ట్ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. పరామర్శకపోతే పోక్సో కేసులు పెడుతున్నారు. చట్ట సవరణ చేసి మరీ అక్రమ కేసులు బనాయిస్తున్నారు. పీడీ, పోక్సో, అట్రాసిటీ కేసులతో నారావారి కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇంతకీ రాష్ట్రంలో అమలవుతోంది అంబేద్కర్ రాజ్యాంగమా, నారావారి రెడ్బుక్ రాజ్యాంగమా? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్ పెట్టడమేంటి, పరామర్శకు వెళితే పోక్సో అట్రాసిటీ కేసులతో వేధించడమేంటి, కక్ష సాధింపుల కోసం ఈ చట్ట సవరణలేంటి? రౌడీలు, స్మగ్లర్ల మీద పెట్టినట్లుగా సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ చట్టం ఏంటి? అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది? ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు, ఇది బాలకృష్ణ సినిమాలోని డైలాగ్. ఏపీ పోలీసులకు చంద్రబాబు ఈ సినిమా చూపించినట్టున్నారు. అందుకే వాళ్ళు ఒకవైపే చూస్తున్నారు, రెండో వైపు చూడాలన్న ఆలోచన కూడా వాళ్లకు రావడం లేదు. బూతులే సిగ్గుపడేలా ఎల్లో సైకోలు పెడుతున్న పోస్టులు వారి కంటికి అస్సలు కనిపించడం లేదు. సోషల్ ఉగ్రవాదులను టీడీపీ పెంచి పోషిస్తోందని తెలిసినా చర్యలు తీసుకునే అధికారం వారి చేతుల్లో లేకుండా పోయింది. పచ్చ ఉన్మాదులను వదిలి అమాయకులపై కేసులు పెడుతున్నారు. మార్ఫింగ్ ఫోటోలు, మహిళల్ని కించపరిచే పోస్టులు, వ్యక్తిత్వ హననం చేసే కామెంట్లు ఎవరు చేసినా తప్పే. కానీ సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించడం నేరమా? ఈ ప్రభుత్వంలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేదా అని ప్రశ్నించడం ఘోరమా? కానీ కూటమి పాలనలో ఇవన్నీ అతిపెద్ద నేరాలు, ఘోరాలు. అదేంటి సార్, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిపై ఇలాంటి కేసులు కూడా పెడతారా అని చంద్రబాబుకు ఓటేసిన మొహంతో అమాయకంగా అడగకండి. పెడుతున్నారు, అక్రమ కేసులు పెడుతున్నారు. ఈ అక్రమ కేసులు, అరెస్టులతో ఓటేసిన వాడికి ప్రశ్నించే అధికారం లేదనే మెసేజ్ పంపుతున్నారు. కాదు, కూడదని ప్రశ్నిస్తే ముందుగా నోటీసులొస్తాయి, ఆ తరువాత పోలీసులొస్తారు, ఆ తర్వాత అక్రమ కేసులు పెడతారు, ఆ తరువాత జైల్లోకి తోస్తారు. ఏముందులేండి, చిన్న చితక కేసులు పెడతారు, 5-10 రోజులు జైళ్లలోకి నెడతారు. అంతకు మించి ఏం చేయగలరు అని అనుకుంటే పొరబడినట్లే. ప్రభుత్వాన్ని ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఏకంగా పీడీ యాక్టులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడితో ఆగకుండా బాధితుల్ని పరామర్శించేందుకు వెళితే ఏకంగా పోక్సో, అట్రాసిటీ కేసులు బనాయిస్తున్నారు. ఒక్కొక్కరిపై పదుల సంఖ్యలో అక్రమ కేసులు పెడుతున్నారు. రాష్ట్రంలో పరిస్థితి అంత దారుణంగా ఉంది, ఎల్లో ఎమర్జెన్సీ కనిపిస్తోంది. ఇదేదో అసాధారణ ఆలోచన కాదు, సూపర్ సిక్స్ అడగకుండా ప్రభుత్వం చేసిన సూపర్ కన్నింగ్ ప్లాన్. ఇప్పటి వరకు వందలాది మందికి నోటీసులు వెళ్లాయి, అరెస్టులు జరిగాయి. ఈ అక్రమ అరెస్టుల సంఖ్య మున్ముందు 50,000 వరకు ఉండొచ్చని ఆ పచ్చ మీడియాలో లీకులు కూడా ఇస్తున్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే పీడీ యాక్ట్, ఈ మెసేజ్ బలంగా పంపుతోంది చంద్రబాబు సర్కార్. సెక్షన్లు మార్చి, చట్టాన్ని ఏమార్చి మరీ తప్పుడు కేసులు బనాయిస్తోంది. నల్ల చట్టంతో అణచివేత కుట్రలు చేస్తోంది. భావ ప్రకటన స్వేచ్ఛకు పూర్తిగా విఘాతం కలిగిస్తోంది. సోషల్ మీడియా పోస్టులను సైబర్ నేరాలుగా నమోదు చేసే పన్నాగానికి తెరలేపింది. సైబర్ నేరాలను ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెస్తూ సవరణలు కూడా చేస్తోంది. దీంతో సోషల్ మీడియా పోస్టులను కూడా సైబర్ నేరాలుగా చూపి వారిపై పీడీ యాక్ట్ పెట్టే కుట్ర చేస్తోంది. 1986లో తీసుకొచ్చిన పీడీ చట్టానికి సవరణ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం ఒక పెద్ద కుతంత్రానికే తెరలేపింది. పీడీ చట్టం పరిధిని విస్తృతం చేస్తున్నామన్న ముసుగులో ఈ కుట్ర చేస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ హామీలు ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు ఉద్దేశించిన పీడీ చట్ట సవరణ బిల్లును టీడీపీ ప్రభుత్వం తెలివిగా ఆమోదించుకుంది. శాసనసభలో 21 నవంబర్ ప్రభుత్వం బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించుకుంది. ఆ తరువాత బడ్జెట్ సమావేశాల చివరి రోజు అంటే 22న శాసన మండలిలో అదనపు ఎజెండాగా ఈ బిల్లును చేర్చింది. ప్రధాన ఎజెండాలో దీన్ని పేర్కొనలేదు. దీంతో ఆ బిల్లుపై విస్తృత చర్చకు అవకాశం లేకుండా నారా మార్క్ తెలివితేటలు ప్రదర్శించారు.
సాధారణంగా పీడీ చట్టం ప్రకారం 6 కేటగిరీల నేరాలపై కేసులు నమోదు చేసేందుకు అవకాశం ఉంటుంది. ఇందులో నాటుసారా, అక్రమ మద్యం తయారీ, సరఫరా, రవాణాదారులు, దొంగతనాలకు పాల్పడే బందిపోటు ముఠాలు, డ్రగ్స్ తయారీ, సరఫరా, విక్రయదారులు, హ్యూమన్ ట్రాఫికింగ్ చేసే గ్యాంగ్లు, రౌడీలు, భూకబ్జాలకు పాల్పడే వారిపై పీడీ యాక్ట్ ప్రయోగిస్తుంటారు. ఇప్పుడు దాన్ని విస్తృతం చేస్తూ దాని పరిధిలోకి మరో 15 అంశాలను చేర్చారు. అందులో సైబర్ నేరాలు కూడా ఉన్నాయి. ఈ విధంగా పీడీ యాక్టుకు కొత్త భాష్యం చెబుతోంది చంద్రబాబు సర్కార్. కేంద్ర ఐటీ చట్టం పరిధిలోకి వచ్చే నేరాలన్నీ సైబర్ నేరాలుగా పేర్కొంటూ సోషల్ మీడియా యాక్టివిస్టులను టార్గెట్ చేస్తున్నారు. ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ డబ్బా కొట్టిన చంద్రబాబు ఇప్పుడు ఆ హామీల పేరెత్తితే భయమేస్తోంది అంటున్నారు. దీనిపై సోషల్ మీడియా వేదికగా యాక్టివిస్టులు, ప్రజాస్వామ్యవాదులు ఎక్కడికక్కడ ప్రశ్నిస్తున్నారు. ఏపీలో మెజారిటీ మెయిన్ స్ట్రీమ్ మీడియా బాబు చేతిలోనే ఉంది కాబట్టి అక్కడి నుంచి ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వచ్చే అవకాశం లేదు. కానీ ఆ మీడియాను కంట్రోల్ చేసినట్టుగా చంద్రబాబు సోషల్ మీడియాను కంట్రోల్ చేయలేరు. అది సాధ్యం కాదు. అందుకే ఈ విధంగా అక్రమ కేసులతో భయపడుతున్నారు. ఆ అక్రమ కేసులకు మరింత పదును పెట్టేందుకే పీడీ చట్టానికి సవరణ పేరుతో సరికొత్త కుట్రకు తెరలేపారు. నిజానికి సోషల్ మీడియా పోస్టులపై అభ్యంతరం ఉంటే ఐటీ చట్టం కింద కేసు నమోదు చేసేందుకు అవకాశం ఉంది. కానీ చట్ట ప్రకారం సోషల్ మీడియా పోస్టులు పెట్టిన వారికి 41A కింద ముందుగా నోటీసులు ఇవ్వాలి, వివరణ తీసుకుని పంపేయాలి. వీరిని అడ్డదిడ్డంగా అరెస్టు చేసే అవకాశం లేదు. నిబంధనలకు విరుద్ధంగా ఇష్టానుసారంగా అంతా మా ఇష్టమన్నట్లుగా అరెస్టులు చేస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు. ఇప్పటికే ఈ అక్రమ అరెస్టులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అందుకే పకడ్బందీ వ్యూహంతో చంద్రబాబు ప్రభుత్వం కుట్రలకు పదును పెట్టింది. ఐటీ చట్టం పరిధిలోకి వచ్చే అంశాలను సైబర్ నేరాలుగా పేర్కొంటూ వాటిని ఏకంగా పీడీ చట్టం పరిధిలోకి తెచ్చింది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే సోషల్ మీడియా యాక్టివిస్టులపై పదుల సంఖ్యలో కేసులు నమోదు చేస్తున్నారు. దీన్నే సాకుగా చూపించి పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు సిద్ధమయ్యారు. ఉదాహరణకు సజ్జల భార్గవ్పై 11 కేసులు, వర్రాపై 21 కేసులు, ఇంటూరి రవికిరణ్పై 16 కేసులు, పెద్దిరెడ్డి సుధారాణిపై 10కి పైగా కేసులు పెట్టారు. ఇలా పదుల సంఖ్యలో కేసులు పెట్టి వారందరిపై పీడీ యాక్ట్ మోపే కుట్ర చేస్తున్నారు. పీడీ యాక్ట్ అంటే చిన్న విషయం కాదు. గరిష్టంగా 7 పాటు జైల్లో ఉంచే అవకాశం ఉంటుంది. ఇది ఒక్కసారి పెడితే జీవితం సర్వనాశనమైనట్టే. పీడీ యాక్ట్ పెట్టడం వరకే ఆగిపోవడం లేదు. పోక్సో అట్రాసిటీ కేసులు కూడా పెడుతున్నారు. 9 క్రితం సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడని ఇప్పుడు కేసు పెట్టి అరెస్టు చేయడం చూశాం. 2 క్రితం మరణించిన వ్యక్తికి సైతం నోటీసులిచ్చి ఘనత వహించిన మన పోలీసు వ్యవస్థను చూశాం. నాన్నకు ఫుల్లు, అమ్మకు నిల్లు అని పోస్టు పెట్టిన వ్యక్తిపై అక్రమ కేసులు నమోదు చేసి జైలు పాలు చేయడం చూశాం. అగ్గిపెట్టెలకు 23 అని పోస్టు పెట్టిన వ్యక్తిని కటకటాల పాలు చేయడం చూశాం. కానీ పరామర్శకు వెళ్లిన వారిపై పోక్సో కేసు పెట్టడం దేశంలో ఇదే తొలిసారి కావచ్చు. వెంటాడు వేధించు పాలసీలో భాగంగా అపారమైన రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు వ్యవస్థలను చాలా చాలా గొప్పగా గౌరవించి అద్భుతంగా వాడుకునే మన చంద్రబాబు ఇప్పుడు దేశానికి ఓ కొత్త విధానాన్ని పరిచయం చేశారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించినా సరే పోక్సో కేసులు పెట్టేయొచ్చు. ఆత్మలకు నోటీసులిచ్చిన ప్రభుత్వం ఆమాత్రం చొరవ తీసుకుని కేసులు పెట్టకూడదా? అందుకే పెట్టేసింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై పోక్సో కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీతో సహా 11 సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. అసలు పోక్సో కేసు ఎవరిపై పెడతారో తెలుసా అని మన పోలీసు వ్యవస్థను ప్రశ్నించకండి. ప్రస్తుతం వాళ్లు బాబుగారి సేవలో తరిస్తున్నారు. ఆయన గారి కక్ష సాధింపు రాజకీయాలకు ఆయుధంలా మారారు. కొద్ది రోజుల క్రితం తిరుపతి జిల్లా ఎర్రావారిపాలెం మండలానికి చెందిన 14 బాలికపై కొందరు యువకులు దాడి చేసి కిడ్నాప్ చేశారు. నీళ్లల్లో మత్తుబిళ్లలు కలిపి తాగించారు. పోలీసులు దోషులను పట్టుకుని ఉరితీయాలంటూ బాలిక తండ్రి రోదించారు. ఆ సమయంలో ఆయనేం మాట్లాడారో ఇప్పటికీ ఆ వీడియోలు అందుబాటులోనే ఉన్నాయి. అయితే విషయం తెలిసి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు. అదేం చిత్రమో కాని బాలిక తండ్రి 20 తర్వాత పోలీస్ స్టేషన్కు వెళ్లి చెవిరెడ్డిపై ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు ఆయనపై పోక్సో కేసు పెట్టారు.
11 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇటు పోలీసుల వ్యవహారం కూడా ఒకవైపే చూడు అన్నట్లుగా కనిపిస్తోంది. ఒక్కసారి ఆ టీడీపీ అఫీషియల్ పేజ్ చూడండి, పచ్చ సైకోలు పెట్టే పోస్టులు చూడండి. కేసులు ఎవరిపై పెట్టాలి, శిక్షలు ఎవరికి వేయాలి, మీకే అర్థమైపోతుంది. కానీ బాబు చేతిలోని పోలీసు వ్యవస్థకు ఇవేవీ కనిపించడం లేదు. ఓ పోలీస్ అధికారి అయితే సోషల్ మీడియాలో ఇలాంటి పోస్టులు పెట్టేవారిని అరబ్ దేశాల్లో అయితే నడి రోడ్డుపై రాళ్లతో కొట్టి చంపేస్తారు అంటారు. సార్, పోలీస్ గారు రాళ్లు అవసరం లేదులే, గాని ఒక్కసారి కళ్ళు తెరిచి చూడండి. బాబు చెప్పారని ఒకవైపే కాదు, వైఎస్ఆర్సీపీ చెబుతోంది, రెండో వైపు కూడా చూడండి సార్. అక్కడ మీకు సోషల్ మీడియా సైకోలు కనిపిస్తారు, మానసిక రోగులు కనిపిస్తారు, పచ్చ ఉగ్రవాదులు కనిపిస్తారు, అన్నింటికీ తెగించిన టెర్రరిస్టులు కనిపిస్తారు. మరి వాళ్లకు నోటీసులు వెళ్ళవా? వాళ్లపై పీడీ యాక్ట్లు ఉండవా? వాళ్లపై పోక్సో కేసులు ఉండవా? వాళ్లకు అరెస్టులు ఉండవా? వాళ్లకు శిక్షలు ఉండవా? సోషల్ మీడియా పోస్టులు, వీడియోలు పక్కా ఆధారాలతో సహా వైఎస్ఆర్సీపీ పచ్చ సైకోలపై ఫిర్యాదు చేసి చాలా రోజులు గడిచిపోయాయి. మరి వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? దీనికి అట్నుంచి ఆన్సర్ లేదు. దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది ఏంటంటే, ఇదంతా కక్ష సాధింపు చర్యల్లో భాగమే. ఏకంగా కొన్ని వేల మంది సోషల్ మీడియా యాక్టివిస్టులపై పీడీ యాక్ట్ బనాయించి వారి జీవితాలను నాశనం చేసి వారి కుటుంబాలను రోడ్డుకీడ్చి మున్ముందు ఏ ఒక్కరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి అనుకుంటే భయపడేలా చేయడమే బాబుగారి ప్లాన్గా కనిపిస్తోంది.